ఒకసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి, తన నమ్ముకున్న ప్రజలను కాని తనతో నడుస్తున్న నాయకులను కాని మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు? ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి. అంటే 24 సీట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని. 2019లో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకుందంటారా? అరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి 10 రోజులు బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో 2 చోట్ల ఓడిపోయి కూడా 2వ రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది? ఎన్నో సమస్యల మీద ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బాయి చెప్పడం కాదండి. ఒక నాయకుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానించడం అంటారు, అదే నిజమైన అభిమానం అంటారు. అలా ఉండగలగాలి. ఎవరో రెచ్చగొట్టే మాటలు మన మీద కావాలని చూపించే జాలికి వాటిని చూసి మన నాయకుడిని మనమే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగే టీడీ